ఈ దండలన్నీ నేను కట్టను అని చెప్పా కదా, పద్దాక నాకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకరా. ఏంట్రా పోలవరం ప్రసాద్? ఈ పోలవరం ప్రసాద్ ఎవరు? అమ్మాయిల బ్రోకర్. ఏంటి కలకటా బండే 2008? బాగా ఘాటీలు తిరిగి బోర్కి వచ్చిస్తుంటదరా, సుఖం లేదు. నువ్వు లైన్లో ఉండరా. ఏంటమ్మా షిఫ్ట్ ఉంటే ట్రై చేయమని చెప్పండి, నేను ఎప్పుడు ఎక్కలేదు. స్విఫ్ట్ నువ్వు ఎక్కుతావు? నేను చూస్తున్నా. ఏం దరిద్రం పట్టుకుందో అర్థం కావట్లేదురా. అంటే ప్రేమ నాక తనులు తప్పవు లవ్. అరే సీను, 2012లో ప్రపంచం అంతం అయిపోతుందంటరా, నా మేట తొందర సెట్ చేయరా, ఆ మేఘన వస్తుంది. డోంట్ వరీ లవ్, నువ్వు అంది నిజమే, నేను తెలిచేస్తాను కదా. తెలిసే చూస్తూ ఉండు. హాయ్, గుడ్ మార్నింగ్. మీకు హాఫ్ సారీ అద్దరింది. ఇదేంటి యూటర్న్ ఇచ్చింది? మిగ్నా గారు మీరందరూ గుడికి వెళ్తారంట. ఒరే బావా, నీకో గుడ్ న్యూస్. గుడ్ న్యూస్? ఏంట్రా మ్యాగ్ని ఒప్పేసుకున్నా? లేదురా, నేను అవాయిడ్ చేసి తల తిప్పేసుకుంటుంది. అవాయిడ్ చేసి బాధపడాలి కానీ నువ్వు ఇంకా సంతోషపడుతున్నావు. నేను లవ్ చేస్తున్న సంగతి నేను చెప్పుకున్నాను, తను తెలిసిపోయిందిరా. ఇప్పుడు చూడు, మేఘన మనసులోకి దూరి మేఘమదనం చేసి ఐ లవ్ యూ చెప్పిస్తా. మేఘనా 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 మేఘన మేఘనా, నిన్నటారు బాగానే మాట్లాడావు, ఇప్పుడేంటి సడన్ గా తెలియనట్టు అవాయిడ్ చేస్తున్నావు? చూడు, నీ ప్లాన్ ఏంటో నాకు తెలుసు, నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు, ఇక నా వెంట పడకు. మేఘనా ఒకసారి నేను చెప్పింది విను. మేఘనా మేఘనా ప్లీజ్ ఒకసారి వినువా. ఎక్కువ మాట్లాడద్దు, నాకు ఈ ప్రేమ గీమా అంటే ఇష్టం ఉండదు. నా ముందు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయొద్దు. అసలు నీలాంటి వాడితో ఇంతవరకు మాట్లాడటమే నేను చేసిన తప్పు. మేఘనా నువ్వు అంటే వద్దనా, ఇంకేం మాట్లాడద్దు. అంటే మీరు ఇప్పుడు ఏదో ఇబ్బందిలో ఉన్నట్టున్నారు, మీ ఇంటికి వచ్చి మీ అమ్మతోనో నాన్నతోనో మాట్లాడనా? సీను, నా గురించి నీకేం తెలుసు? కాకలేస్తే అన్ను పెట్టడానికి అమ్మ లేదు, ఆప్యాయంగా చూడటానికి అన్న లేదు. నేను కనాదిని, నేను కనాదిని. నా లక్ష్యం నా ప్రయాణం వేరు, బాగా చదివి 10 మందికి సాయపడాలన్నదే నా ఆశయం. దయచేసి దానికి అడ్డు రావద్దు. ఈ అమ్మాయిలేంట్రా, నవ్విస్తే నవ్వుతారు, ఆడిస్తే ఆడతారు, సహాయం చేస్తే సంతోషపడతారు, ప్రేమించమంటే ప్రాబ్లమ్స్ చెప్తారేంట్రా. అరే బావా, మేఘన నీకు పడదురా, వదిలే. ఇలా వదిలేస్తానరా? ఆ అమ్మాయి కష్టాలు చెప్పింది కానీ నేనంటే ఇష్టం లేదని మాత్రం చెప్పలేదు కదరా. ఇలాంటి ప్రాబ్లమ్స్ లో ఉన్న అమ్మాయిని లవ్ చేస్తే బావా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడరా. నీ బావకుడు మచ్చలు ఏం చేయమంటావరా? మేఘన ఇప్పుడు చూడాలి చూడాలి అనిపిస్తుందిరా. తెల్లారితే పెళ్ళి, తేడాలు వస్తే నరికేస్తాను. మేఘన చూడాలి అంతే. ఎలారా హలో ఆర్డర్ ఐ టైమ్లా. హలో లవ్, నేను మేఘనా. మేఘనా నువ్వా? అవును లవ్, సారీ డిస్టర్బ్ చేశానా? అలా అనుకు మేఘి, నేను చాలా హర్ట్ అవుతాను. నేను పెట్టిన పరీక్షలన్నీ నువ్వు పాస్ అయ్యావు. చదువుకున్న రోజుల్లో ఏ పరీక్ష పాస్ అవ్వలేదు, నువ్వు పెట్టిన పరీక్ష పాస్ అయ్యాను. నేను ఒక మాట అడుగుతాను, చేస్తావా? అడుగు మేఘి. ప్రేసి మాట అడవిలో బాట ఎంత దూరమైనా తీసుకెళ్తే నీకు నా గుండె కాయ కావాలా? నా రూమ్ దగ్గరకు వచ్చి తలుపులు కొట్టు, నా హృదయం తలుపులు తెరుచుంచుతాను. ఐ లవ్ యూ అని చెప్పు లవ్. ఈ పిలుపు కోసం ఎంతకాలం పనివాడిగా బాధలు అనిపిస్తున్నాను, ఇప్పుడే నీ కళ్ళ ముందు ఉంటాను మేఘి. చేసరా
లవ్ యు మేఘనా. ఎంత ధైర్యం ఉంటే ఆడపిల్లల గది తలుపులు కొడతావరా నువ్వు? తలుపులు కొట్టడానికి చేతులు ఉండాలి గాని ధైర్యం ఎందుకు సార్? నాకేదో చెప్తావా? కాల్ చేస్తాడ్రా నిన్ను. హాయ్. ట్రిగ్గర్ లాక్ అయింది ఏంటి? ఏమైంది? వాట్ ఇస్ ద ప్రాబ్లం? పెళ్లికని వచ్చి ఆడపిల్లల గది తలుపులు కొట్టేట్టు దొంగ సచ్చినోడు. వాట్? ఎందుకు? ఎందుకు ఇలా చేశావు? ఇది అబద్ధం అని చెప్పులా. వాళ్ళ మంచి మనుషుల్ని ఎందుకు బాధ పెట్టావు? తలుపు కొట్టి ఐ లవ్ చెప్పమని నా సెల్ ఫోన్కి ఫోన్ చేసి చెప్పాను. ఇదిగో కావాలంటే చూడు, ఈ నంబర్ నుంచే కాల్ వచ్చింది. నువ్వే ఇది నంబర్ చూడొచ్చా? చూడొచ్చు. ఇదండి ఉన్న ఒక సాక్ష్యం పగలు కొట్టావు. నోర్ ముయ్, నీతో వచ్చినానికి ఇంత మంది మనుషుల ముందు ఆల్రెడీ నా పరువు తీస్తావు, మళ్ళీ సాక్ష్యం అని అబద్ధాలు ఆడతావా? నిజంగా వచ్చింది మీకోసమేనండి, మీకై లేపు చెప్పడానికి. కానీ పక్క రూమ్ టచ్ అయింది, మీ లవ్ ని మీరే కాపాడుకోండి, మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు. ఆయన నేను ప్రేమించుకున్నా, నేను రమ్మంటే ఆయన వచ్చారు. నో సార్, ఆ ఫోన్కి ఈ ఫోన్కి చాలా తేడా ఉంది సార్. ఆ వాయిస్ చాలా స్వీట్గా ఉంది సార్, ఈ వాయిస్ మరి నారోడి గంటలో ఉంది సార్. నన్ను నమ్మండి సార్, ఆయన నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను. చేసుకుంటే నేను చేస్తాను సార్, నన్ను వదలండి సార్. మా ఊరు చేస్తాను. లవ్, నేను చెప్పేది విను, ఒప్పేసుకో, లేకపోతే ఆ అబ్బాయి రాజు గారు నీ తాట తీసేస్తాడు. చచ్చిపోతాండ్రా. మనం ఉండేది రేపటి వరకే కదా, ఒప్పేసుకో అంతేనంటావా? అంతే సార్. ఆ ఫోన్ చేస్తేనే వచ్చాను సార్, మే ఇద్దరం బాగా లవర్స్ అండి. చూసారండి ఇప్పుడు ఎలా పులకరిస్తుందంటే, పెళ్ళాక నాకు ఇలా ఉంటది. పెళ్ళికని మా ఇంటికి వచ్చి మా అమ్మాయిని అలర పెడతారా? ఈ రుద్రరాజు బంగారరాజు మిమ్మల్ని దొరక దొరక ఫ్రీగా అల్లుడు దొరికాడు, నేను చెయ్యక బావా, నీకు దండం పెడతాను. అవునండి గారు, అల్లుడు గారిని వదిలేసేయండి. మీ ఏడుపు మీరు ఏడవండి, పదరా పదవే. వచ్చినప్పటి నుంచి మాకు దరిద్రం పట్టుకో. మిస్ అయిపోయావురా ఇక. లవ్, నువ్వు సూపర్. ఇలా బుక్ చేసాడు అల్లుడు గారు, నేను ఈ ఇంటికి వెళ్ళను బల్లు, మీరు నాకు వెళ్ళరు బల్లు, ఎంతరో కలిసి అట్లయిపోవచ్చు. లోపలికి రండి, వేణీలతో స్నానం చేదురు గాని. ఇప్పుడు వదిలేవాడు, నువ్వు వెళ్ళు, నేను అత్తనే. అయిపోవే, ఎవరికైనా పగలపూట పెళ్లి చూపులు జరుగుతాయి, నాకేటో రాత్రిపూట నా కర్మ ఇలా ఏడిచింది. అలా తయారు చేశాడు ఎవడే? కత్తి సీన్ గాడు. ఏం చేశాడు? ఏనుగు నీకు తగిలించేశాడు, చిలకనాడు ఎత్తుకెళ్ళిపోతున్నాడు. అటు చూడు మీనా గారు.